ఓం శ్రీమాత్రే నమః. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణంతో సహా కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు. సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథే నెల ప్రారంభానికి సూచన. ఎందుకంటే కార్తీక స్నానాలు చేసేది బ్రహ్మ ముహూర్తంలోనే కదా. నవంబర్ 20 కార్తీక మాసం మొదటి సోమవారం కార్తవీర్య జయంతి, నవంబర్ 22 యాజ్ఞవల్క జయంతి, నవంబర్ 23 మతత్రయ ఏకాదశి, నవంబర్ 24 శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి, నవంబర్ 26 ఆదివారం జ్వాలాతోరణం, నవంబర్ 27 సోమవారం కార్తీక మాసం రెండో సోమవారం కార్తీక పూర్ణిమ, డిసెంబర్ 4 కార్తీక మాసం మూడో సోమవారం, డిసెంబర్ 11 కార్తీక మాసం నాలుగో సోమవారం, డిసెంబర్ 13 బుధవారం పోలీస్వర్గం. కార్తీక మాసం నెల రోజులు అత్యంత నియమనిష్టలతో ఉంటారు. కార్తీక మాసం నియమాలు పాటించేవారు కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. చలిగాలులు పెరిగే సమయం కాబట్టి ఈ నెలలో పేదలకు, అనాథలకు స్వెట్టర్లు, దుప్పట్లు, కంబళ్ళు దానం చేస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. దాన ధర్మాలు గోప్యంగా చేసిన వాటికి ఎక్కువ ఫలితాలుంటాయన్నది గుర్తుంచుకోవాలంటారు పండితులు. కార్తీక మాసంలో ఈ పనులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిదట. ఉల్లి వెల్లుల్లి మధ్య మాంసానికి దూరంగా ఉండాలి. కనీసం ఈ నెల రోజులు ఓ నియమంలా పాటిస్తూ పాపపు ఆలోచనలు, ఒకరికి ద్రోహం చేయాలనే ఆలోచనలు మానేయాలి. విశ్వాసం ఉంటే దేవుడిని పూజించాలి, లేదంటే మానేయాలి. దైవ దూషణ మాత్రం చేయకూడదు. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు అని స్కంద పురాణంలో ఉంది. కార్తీక మాసం శివుడికి, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం, జ్వాలాతోరణం మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేసే బలిపాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురాణంలో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి. కాబట్టి ఈ ఏడాది నవంబర్ 14 మంగళవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 13 బుధవారం పోలీస్వర్గంతో కార్తీక మాసం పూర్తవుతుంది. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ.